हाय फ्रेंड्स, वेलकम टू श्री लक्ष्मा मीडिया। इदोच्चि ना बर्थडे व्लॉग अंडी। नेनु मा पेरेंट्स तो अला सेलिब्रेट चेसुकुन्नानु, अवन्नी कूडा पिक्स याड चेस्तुन्नानु चूडंडी। इयर अयिते नाकु निजंगाने स्पेशल बर्थडे अंडी। 2 इयर्स तर्वात नेनु वच्चानु मा पेरेंट्स दग्गरिकि। इयर वाळ्ळतो सेलिब्रेट चेसुकोवडं चाला चाला हैपीगा उंदी। बर्थडे रोज मॉर्निंग टेंपल की वेल्लोच्चा विनायकड़ गुड़ की वेल्ली दंडम पेट्टुकोनी नेनु पिल्ललु अलागे मा पेरेंट्स दग्गर ब्लेसिंग्स तीसुकुन्नानु। तर्वात स्वीट तिन्नानु। मा मदर सेमिया पायसम चेसारु। बर्थडे स्पेशल्स का चाला चेसारंडी। मैसूर पाक चेसारु। आरएसपी कोडे वीडियो याड चेस्तुन्नानु। अलागे नाकु इष्टमैन बिर्यानी चेसारु, मश्रूम कर्री चेसारु। सो मोत्तम अन्नी कूडा मीकु पिक्स याड चेस्तुन्नानु। నేను నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. పిక్స్ షేర్ చేస్తున్నాను. అలాగే మైసూర్ పాక్ రెసిపీ కూడా యాడ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా బర్త్డే స్పెషల్గా మా మదరు నాకు ఇష్టమైన స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారండి. మైసూర్ పాకు ఆ రెసిపీ ఇప్పుడు చూసేయండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నారండి. ఆ శనగపిండిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కడాయిలో. నెయ్యితో చేస్తున్నారండి, ఆయిల్ యూజ్ చేయట్లేదు. నెయ్యి కొంచెం బౌల్లోకి తీసుకుని దాన్ని కొంచెం కరిగించుకోవాలన్నమాట. ఒక కప్పు శనగపిండికి 3 కప్స్ షుగర్ యాడ్ చేశారు మా మదరు. కొంచెం వాటర్ తడుపుకోవాలండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. వాటర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. పాకంలా కరగాలన్నమాట. కొంచెం తీగ పాకంలా వస్తే సరిపోతుందండి. బాగా కలుపుకోవాలి. పంచదార అంతా కరిగేయడానికి టైం పడుతుంది. సో పంచదార అంతా కరిగి పాకంలా తయారవ్వాలండి. సో పాకం రెడీ అయిన తర్వాత శనగపిండి అందులో వేసేసారు, క్లిప్పింగ్ మిస్ అయింది. శనగపిండి కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ మాడకుండా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అక్కడే దగ్గరే ఉండాలండి, స్టవ్ సిమ్లోనే ఉండాలి. కొంచెం ఈ శనగపిండి అనేది పంచదార పాకంలో కరిగిన తర్వాత దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అలా కలుపుతుండగానే పక్కన నెయ్యి కరగబెట్టుకున్నాం కదండి, ఆ నెయ్యి కూడా కొంచెం కొంచెం వేస్తూ అలా కలుపుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. ఒక కప్పు శనగపిండికి 3 కప్స్ షుగర్ వేశారు మా మదరు. అలాగే 3 కప్స్ నెయ్యి కూడా పట్టిందండి. అలా దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. సో మైసూర్ పాక్ అంతా కూడా దగ్గరకు వచ్చేయాలండి. నెయ్యి అంతా పట్టేసి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి రాసుకోవాలి. ఫస్ట్ ఆ మిశ్రమాన్ని అంతా కూడా ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం అంతా కూడా యూనిఫామ్గా స్ప్రెడ్ చేసుకుని ఆ వేడి మీదే చాక్తో మనం కట్ చేసుకోవాలండి, మనకి నచ్చిన షేప్స్లో. సో ఒక 15 మినిట్స్లో మనకి పీసెస్ అయితే రెడీ అయిపోతాయండి. వెంటనే మనం ఒక బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే. ఆ వేడి మీదే కట్ చేసుకోవాలన్నమాట. 10 నిమిషాల తర్వాత చల్లారిపోతాయి కదా, అప్పుడు మనకి పీసెస్ అయితే వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, అవన్నీ కూడా బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే. బయట ఎక్కువసేపు గాలి కొదిలేస్తే గట్టిగా అయిపోతాయి. సో చూసారు కదండి, టేస్టీ టేస్టీ మైసూర్ పాక్. ఎంత సింపుల్ ప్రొసీజరు. సో ఇదైతే నా బర్త్డే స్పెషల్గా చేశారండి మా మదరు. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే రెసిపీని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదండి, ఇది నా బర్త్డే సెలబ్రేషన్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.